పెద్ద అయితే సాడ్ న్యూస్ మాకైతే. సోను జున్ను వాళ్ళ కొత్త ఛానల్ కూడా మళ్ళీ కనిపిస్తలేదు. అతని మమ్మీ కూడా ఫుల్ ఏడ్చింది అక్క. నార్మల్ గా ఏంటంటే మాకు చూసుకోవడానికి మా డాడీ లేరు కాబట్టి, అంటే ఉండి లేనట్టు అయిపోయింది అక్క. అదైతే అందరికి సరిపోదట. మన మమ్మీ మస్తు బాధపడ్డది. నేను కూడా చెప్పాను జిన్ను అండి పక్కన, మమ్మీ ఫుల్ ఏడ్చింది అక్క, ఎందుకు ఇట్లా అవుతుంది, మీకు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి నేను మమ్మీతో ఒకటే అన్నా, మమ్మీ నేను మళ్ళీ ఏడన్నా పని చేసుకుంటా. ఇంకా ఛానల్ కూడా క్రియేట్ చేసుకురా కాబట్టి నేను ఎందుకో ఇదే అనుకుంటున్నా. ఇంకా లాస్ట్ కౌశిక్ లైక్ ఒక సోర్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మెయిన్ ఎక్కడ దెబ్బ పడ్డది అంటే అందులోనే రెవెన్యూ అయిపోయింది. మిస్టర్ సోన్ అఫీషియల్ కూడా 3 మంత్స్ నుండి రెవెన్యూ స్పిన్ రాలేదు వీళ్ళకి. చెప్పే జున్ను ఫస్ట్ నాకే ఫోన్ చేసి ఏడ్చు నాకు సనక్కి. అసలు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకైతే అర్థమే కావట్లేదు. అసలు మంచిగా తింటున్నా అక్క, తినే టైంలోనే యువర్ ఛానల్ హాస్ బిన్ రిమూవ్డ్ అని మెయిల్ వచ్చేసింది. ఆ 4 మంత్స్ లో ఇప్పుడు ఛానల్ పోయింది. అసలు నాకైతే నాకు మెంటల్ అయితే ప్రతిసారి మాకెందుకు ఇవన్నీ ఇట్లా జరుగుతాయి నాకు. ఓకే మేమందరం ఉన్నాం కానీ ఏమైందంటే చాలా కనిపిస్తలేక అని చెప్పేసి బాధపడి నైట్ ఇడికి వచ్చిన. ఎందుకు మీకు ఇట్లా అవుతుంది ప్రతిసారి? ఇది థర్డ్ ఛానల్ కదా, థర్డ్ ఛానల్ మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఎందుకో ఇద్దరికి ఎంత సపోర్ట్ ఉన్నా కూడా బయట నుండి మరి దేవుడు ఎందుకంటే లేస్తున్నా తెలియదు. ఊరుకూరికే ఛానల్స్ ఇట్లా అవ్వడం, దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యం ఇట్లా వేయడం. ఛానల్ వద్దనుకుంటారు, యూట్యూబే వద్ద వదిలేసుకుంటాం అదే అని చెప్పారు. మేము ఏంటంటే ఒక సాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. అంటే గుడ్ న్యూస్ అది పెద్ద గుడ్ న్యూస్ ఏం కాదు, పెద్ద అయితే సాడ్ న్యూస్ మాకైతే. సోను జున్ను వాళ్ళ కొత్త ఛానల్ కూడా మళ్ళీ కనిపిస్తలేదు. ఎందుకు ఎర్రర్ అయిందో మాకు తెలియదు. దాని దీంట్లో ఒక వీడియో, వీళ్ళు ఒక యాడ్ వేయలేరు, ఇంకా అసభ్యకరమైన వీడియోలు కొట్టలేరు. దానికి ఏం అసలు వితౌట్ రీజన్ ఛానల్ వానిష్ అయిపోయింది. వితౌట్ రీజన్ తోటి ఛానల్ కనిపించట్లేదు. నైట్ నైట్ పరమేశ్వర పొద్దునే ఫోన్ చేసిన జున్ను అక్క, పొద్దున అంటే నైట్ 12 కి అట్లా వానికి ఫోన్ చేసి ఏడుస్తుంది ఏమైంది ఏమైంది అంటే ఛానల్ కనిపిస్తలే అక్క అని చెప్పేసి బాధపడి నైట్ కి నైట్ ఇడికి వచ్చిన. ఎందుకు మీకు ఇట్లా అవుతుంది ప్రతిసారి? గాచారం అంతా మాకు తెలుసు. ఇది థర్డ్ ఛానల్ కదా, థర్డ్ ఛానల్. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. చాలా కష్టపడి ఫస్ట్ 3 లక్షలు సంపాదించారు, అది పోయింది. సెకండ్ 2 లక్షలు, 3 లక్షల దగ్గర, 3 లక్షల దగ్గర. అది ఇప్పుడు ఎవరు కలవడ్డాయేమో మీ మీద, మీదే పడ్డదు. నిజంగా చెప్తున్నా చాలా పాపం, చాలా హార్డ్ వర్క్ చేసిర్రు. వీళ్ళకి అంత సపోర్ట్ 50-50 ఉన్నా కూడా వీళ్ళిద్దరే చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకున్న రోజులు ఉన్నాయి బయట. ఎందుకో ఇద్దరికి ఎంత సపోర్ట్ ఉన్నా కూడా బయట నుండి మరి దేవుడు ఎందుకంటే లేస్తున్నా తెలియదు. ఊరుకూరికే ఛానల్స్ ఇట్లా అవ్వడం, దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యం ఇట్లా వేయడం. ఛానల్ వద్దనుకుంటారు, యూట్యూబే వద్ద వదిలేసుకుంటాం అదే అని చెప్పారు. మేము ఉండగా మీరందరూ అట్లా ఛానల్ ఎట్లా వదిలేస్తారా అని. మేము శ్రీప్రభ ఋషి కూడా అదే చెప్పారు. కొత్త ఛానల్ పెట్టారు, రాత్రి కూడా మాట్లాడండి అదే. ఏదో పెద్దది అవ్వాల్సింది అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పోవాల్సింది. కొంచెం ఇప్పుడు పోయింది, మళ్ళీ వీళ్ళు కొత్త ఛానల్ పెడుతున్నారు, మీరు సపోర్ట్ చేస్తారన్న ఇదితో మళ్ళీ వీళ్ళు యూట్యూబ్ లోకి వస్తున్నారు. లేదంటే అసలు అక్క మాకు యూట్యూబే వద్దు, లేదంటే మేము చెయ్యం అక్క సపోర్ట్ చెప్పి
అయిపోతున్నాయి చెప్పలేదు అలా అని ఒక బ్యాడ్ కంటెంట్స్ కొడుతున్నారు అంటే అది కూడా లేదు, చాలా పాజిటివ్ కంటెంట్స్ కొడుతున్నారు. అసలు పాజిటివ్ కంటెంట్స్ ఉన్నాయంటే అది సోను జున్ను వాళ్ళవి. చాలా పాజిటివ్. ఏమైంది అమ్మ ఫీల్? అమ్మ ఏడ్చిందని చెప్పిన అతను. మమ్మీ కూడా ఫుల్ ఏడ్చింది అక్క. నార్మల్ గా ఏంటంటే మాకు చూసుకోవడానికి మా డాడీ లేరు కాబట్టి, అంటే ఉండి లేనట్టు అయిపోయింది అక్క. అదైతే అందరికీ అన్నా నువ్వు సరిపోదట. సో మమ్మీకి ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్, మమ్మీకి హెల్త్ కూడా బాగాలేదు. ఇంకోటి ఏంటంటే తమ్ముడు చదువుకుంటుండు, వాడిని వాళ్ళని చదివించాలా, ఇవన్నీ చేయాలి. యూట్యూబ్ ఏంటంటే మా మెయిన్ సోర్స్ ఇది, మాకనే అందరికి మెయిన్ సోర్స్ మన అందరికి. సో రాత్రి అది పోగానే మమ్మీకి నేను ఇట్లా చెప్పగానే మమ్మీ మస్తు బాధపడ్డది. నేను కూడా చెప్పాను జిన్ను వండే పక్కన, మమ్మీ ఫుల్ ఏడ్చింది అక్క, ఎందుకు ఇట్లా అవుతుంది, మీకు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి నేను మమ్మీతో ఒకటే అన్నా, మమ్మీ నేను మళ్ళీ ఏదైనా పని చేసుకుంటా. నాకు ఇవన్నీ ఏం అర్థమైతలేదు. యూట్యూబ్ ఏం అవసరం రా, మేము అందరం ఉండగా పని చేసుకోవాల్సిన అవసరం అదేముంది. కొత్త ఛానల్ పెడదాం మేము కూడా, అందరం 100% సపోర్ట్ ఇస్తాం. మాకు మాకు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి నాకు అనిపించింది. సో నాకు ఒక ఒక నెగిటివ్ ఇట్లా అనిపించింది, పాజిటివ్ వేలా తీసుకుంటే నేను ఇంకా గట్టి కష్టపడితే గట్టిగా నేను ఎడుకోబోతా అని చెప్పి నాకు అనిపించింది. ఒకటి రెండు అంటే బాధపడకపోతుండే, కంటిన్యూగా ఒకటే మంత్ లో ఒక టూ మంత్స్ గ్యాప్ లోనే రెండు ఛానల్ ఎగిపోయినాయి. వాళ్ళు ఎక్కువ దాని వల్ల ఒకటే మానిటైజర్ ఆన్ అయిపోయింది, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది, దాంట్లో నుంచి రెవెన్యూ లేదు. అండ్ దాంట్లో షార్ట్ టైమ్ లోనే చాలా స్ట్రగుల్ అయ్యి ఛానల్ పోయిన వెంటనే ఎస్ఆర్టీ లో ఒక్కలా వీళ్ళిద్దరికి మాత్రం అసలు సోర్సే లేదు, అంటే ఎలాంటి రెవెన్యూ లేదు, ఎలాంటిది లేదు. మేమేమే ఇన్స్టాగ్రామ్ అది ఇన్స్టాగ్రామ్ అది వీడు కలిసి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మేము కూడా చూసినాం. వాళ్ళిద్దరు కంటెంట్స్ కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంత స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చేలోపు మళ్ళీ ఛానల్స్ పోవడం, మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ పికప్ అవుతుంటే మళ్ళీ ఆ ఛానల్ పోవడం. మేమైతే 100% మా సపోర్ట్ ఇస్తాం సోను జున్ను, బట్ ఛానల్ పేరు ఇచ్చాడైనా మారుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకు వీళ్ళ పేర్ల మీద వచ్చేస్తలేదు సోను జున్ను జున్ను సోను, ఊకే అవే పెడతారు అవే వచ్చేస్తారు. రియల్ నేమ్ చెప్పొచ్చు కదా పబ్లిక్ కి, రియల్ నేమ్ కౌశిక్. దానికి ఏం లేదా జిన్ను కిందకే వస్తుంది. నీ ఒక్కటి పేరు మీద పెట్టరా, మీరు ఇద్దరు లైఫ్ టైం పార్ట్నర్స్ కాబట్టి ఒకవేళ సక్సెస్ అయింది అనుకో దాన్నే చేంజ్ చేద్దాం ఫ్యూచర్ లో. ఇంకా ఛానల్ కూడా క్రియేట్ చేసుకోరా కాబట్టి నేను ఎందుకో ఇదే అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ కౌశిక్ నేను కూడా ఎందుకు ఎక్కువ అంటే నేను ఫస్ట్ ఛానల్ అయినప్పుడు సెకండ్ ఛానల్ కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి కూడా అదే చెప్పిన. జున్ను సోను సెట్ అయితలేదు, సోను జున్ను కూడా సెట్ అయితలేదు, ఇద్దరు పేర్ల మీద మీకు అచ్చొస్తలేదు రా ఒకసారి చూపించుకోండి అంటే కూడా ఇవన్నీ ఎవరు నమ్ముతారు. సెకండ్ ఛానల్ కూడా అట్లనే అయిపోయింది. థర్డ్ ఛానల్ కూడా వద్దే, మీ ఇద్దరు పేర్ల మీద వద్దు, ఇంకేదైనా ఆలోచించారు అన్న కూడా సోను అని పెట్టింది ఒకసారికి నా పేరుతో మరి అచ్చొస్తలేదు అని పాప మా అదే ఫీల్ అయింది. ఆ సోను అని పేరుకి వదిలేసినాం, మళ్ళీ ఇది కూడా అట్లనే అయిపోయింది. అయితే మిస్టర్ కౌశిక్ అని పెడదాం అనుకుంటున్నాం కొత్త ఛానల్ పేరు. ఇంకా క్రియేట్ కూడా చేసుకోలేదు. క్రియేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క ఛానల్ లో ఇక్కడ ఉన్న ఎస్ఆర్టీ అందరి ఛానల్ కింద కామెంట్ పిన్ మెన్షన్ చేస్తాం, కమ్యూనిటీ ఖచ్చితంగా పెడతాం. ఎందుకంటే మేము షార్ట్ వీడియో వల్ల ఖచ్చితంగా మేము ఇన్స్టాగ్రామ్ లో మీకు తెలుసు ఆల్మోస్ట్ లింకులు ఎట్లా పెడతాం అనేది. వీళ్ళ కొత్త ఛానల్ స్టార్ట్ కాగానే మా తరపున 100% సపోర్ట్ ఎట్లుంటుందో మీ తరపున కూడా అట్లనే సపోర్ట్ ఉండదు అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక్క ఛానల్ పోతే వీళ్ళు ఒక్కరే కాదు, టీమ్ లో ప్రతి ఒక్కరు బాధపడతారు. ఎందుకంటే ఎంత స్ట్రగుల్స్ అయి పైకి వచ్చారు, అరే ఎట్లా పోయింది వితౌట్ రీజన్. రీజన్ ఉండిపోయినా ఓకే ఇది మా మిస్టేక్ అని మళ్ళీ పికప్ అవ్వడం అనుకుంటుంది, ఏ రీజన్ లేకుండా ఏది లేకుండా. నాట్ ఈవెన్ లైక్ ఏమంటారు ఒక సింగిల్ రూపీ కూడా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మాకు తెలుసు. ఎందుకంటే రెవెన్యూ లేకపోతే ఇదే లైక్ ఒక సోర్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మెయిన్ ఎక్కడ దెబ్బ పడ్డది అంటే అందులోనే రెవెన్యూ అయిపోయింది. మిస్టర్ సోన్ అఫీషియల్ కూడా 3 మంత్స్ నుండి రెవెన్యూ స్పిన్ రాలేదు వీళ్ళకి. అందుకోసమే కొన్ని కొన్ని సార్లు తప్పకుండా మా అవసరాలకి ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ చేయాల్సి ఉంటది. ఈ మధ్య కూడా మేము చూసే చేస్తున్నాం, ఏం చేసినా అంటే ఇది అనుకుంటారు నార్మల్ గా
మేము ప్రమోషన్ చేసే కూడా ఇన్స్టాగ్రామ్ లో ఏదో మేము మనుషులను మోసం చేయడం కాదు, టెలిగ్రామ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి మేము ఏది వరకు అది కూడా ప్రమోట్ చేస్తలేము. సో అది మాకు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మేము చేసినాం అట్లా అని చెప్పి మిమ్మల్ని మోసం కూడా చేయలేము మేము, ఆపేసినాము. సో అందరు తప్పు ఏమనుకోకండి, పాత ఎట్లుండే అట్లనే మళ్ళీ పక్క తప్పకుండా మీ ముంగల కోసం మంచి మంచి కంటెంట్స్ తోని ప్రతిసారి ఇదే చెప్తుంటే మీకు అందరికీ అది అలవాటు అయిపోయింది అనుకుంటా. బట్ ఏంటంటే సార్ పక్క చెప్తున్నా, నమ్మకంతో చెప్తున్నా, పక్క నేను మళ్ళా పాత సోనని పక్క అవుతా, నా ఫన్ అందరు మిస్ కాబట్టి అది కూడా పక్క వస్తుంది. అలా నిజంగా చెప్తున్నా మా టీమ్ లో ఎక్కువ అంటే మ్యాక్సిమం అందరికన్నా ఎక్కువ టాలెంట్ అంటే వీడే. అది నవ్వడం, పడుకోవడం, నిల్చోవడం, బురదలా వరడం, బిచ్చగడి క్యారెక్టర్ అయినా వాడు సిగ్గుపడకుండా వేస్తాడు కదా వాడికి ఇలా, ఏ అవునవును నాకు నాకు క్యారెక్టర్ సెట్ కాదు అనే క్యారెక్టర్ అస్సలే కాదు వీడిది. ఏదైనా బట్టలు దింపుకొని రోడ్డు మీద తిరగమన్నా తిరుగుతాడు, అంత టాలెంటెడ్ పర్సన్. మా దాంట్లో ఆ ఎక్స్ప్రెషన్ నా ఫేవరెట్ పర్సన్ అంటే సోదరు చెప్పొచ్చు. నువ్వు ఫస్ట్ ఫస్ట్ నాకే ఫోన్ చేసేట్స్ నువ్వు నాకు సనక్కి. అసలు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకైతే అర్థమే కావట్లేదు. ఏం చెప్పాలక్క, అసలు నాకంత గాండు కిస్మత్ అంతా నాకు దగ్గిందనే ఉంది, నాకైతే అర్థమే కావట్లేదు. ఫస్ట్ చాలా ఏడ్చింది, ఇప్పుడు కూడా వీడియోలా దానికి వెళ్ళిదాం దాన్ని మాట్లాడుద్దాం అంటే భయం వచ్చింది. ఎందుకంటే సోనగారితో ఎందుకు ఎక్కువ మాట్లాడుతాం అంటే అది చాలా ఎక్కెక్కెక్కెక్క ఏడుస్తుంది. అక్కడ అమ్మ ఉంది, మళ్ళీ ఇది ఏడవడం వల్ల అమ్మ కూడా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. అసలు మంచిగా తింటున్నా అక్క, తినే టైంలోనే యువర్ ఛానల్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ అని మెయిల్ వచ్చేసింది. ఛానల్ ఎందుకు పోయింది అని చూసే ఇప్పటికీ యూట్యూబ్ లో కనిపిస్తుంది కానీ మెయిల్ ఛానల్ రిమూవ్ అని వస్తుంది. నా వైట్ స్టూడియోలో అసలు ఛానల్ కనిపించట్లేదు. అసలు నాకైతే ఆ సెకండ్ అసలు దీనికోసమే కదా నేను ఇంతగానం కష్టపడేది, ఇది కూడా వెళ్ళిపోతే అసలు నా సోర్స్ ఏంది? నేను వీడి కోసం ఇంత కష్టపడుతున్నా, దీనికోసం నేను ఇంతగానం చేస్తున్నా, అసలు ఏంది ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంది అని ఇవన్నీ ఆలోచించుకొని అసలు నా బతుక్కి యూట్యూబ్ అవసరమా? గమ్మున ఇంట్లో పోయి కూర్చొని తిని వండుకుంటే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్ వచ్చేసిన తెలుసా? చదువుకునే దాని మధ్యలో యూట్యూబ్ కోసం అని ఆపేసి వీడియోస్ కోసం అంత హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు మధ్యలో ఎందుకు డిసిషన్? అవునక్క, ప్రతిసారి ఇట్లా ఒకటి పోతుంది 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 అంటే పబ్లిక్ కి ఏం అనిపిస్తుంది అక్క, అబ్బా వీళ్ళదే ఎందుకు పోతుంది, బోర్ కొట్టేస్తాం అక్క. నాకు అర్థం కాదు, సీరియస్ గా బోర్ కొట్టేస్తాం పబ్లిక్ కి, అబ్బా ఎన్ని ఛానళ్ళు క్రియేట్ చేసుకుంటారు, అబ్బా ఏంది వీళ్ళు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది తెలుసా ఎవరికైనా? నాకే వచ్చింది తెలుసా, ఏంది మాకే ఎందుకు ఇది? అరే నాకు తెలిసి 4 నెలలు అవుతుంది అంతే ఈ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని. 4 మంత్స్ ఆ 4 మంత్స్ లో ఇప్పుడు ఈ ఛానల్ పోయింది. అసలు నాకైతే నాకు మెంటల్ అయిపోయింది. ఛానల్ పెడదాం ఇక నుంచి మంచి రోజు ఏమున్నా మేము సపోర్ట్ చేస్తాం 100%. మళ్ళీ అందులో మన టీమ్ లీడర్స్ గురించి మీకు తెలుసు, నాకు తెలుసు మీరు అప్పుడు చాలా ఏడ్చింది గాయస్. అమ్మ కూడా చాలా టెన్షన్ పడ్డది, వాళ్ళు మాకు భయం. ఆల్రెడీ అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు, వీళ్ళు బాధపడితే అమ్మ కూడా హెల్త్ లైక్ తను కూడా ఏడుస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే సోను వాళ్ళ స్టోరీ కూడా ఉంది కానీ పెద్ద స్టోరీ అసలు చెప్పుకునేది ఏం కాదు కానీ చెప్పొద్దు. అది కొంచెం పర్సనల్, మమ్మీకి అసలు బాగాలేదు చూపించుకుందామని ఇప్పుడు ఇంకో 2 మంత్స్ వీడు ఏమనుకున్నా అంటే రెవెన్యూ ఆపేసుకుంటే బెటర్, మా అమ్మకి ఏదైనా అవసరం వస్తే ఇద్దాం అనుకున్నాడు, ఇంతలోనే అట్లా అయిపోయింది. అయినా సరే సిచువేషన్ అక్క వాళ్ళందరూ రాత్రి కూర్చోబెట్టి టీమ్ అందరూ కూర్చోబెట్టి ఛానల్ జున్ను అయితే ఏడ్చుకుంటా నేను వెళ్ళిపోతా, నాకు వద్దక్క ఏదైనా ఒకటి చేసుకుంటాం జాబ్ అది ఇది అని ఫుల్ ఎమోషనల్ అయింది. అవునే, మరి ఇప్పుడు ఇన్ని సార్లు పోతుంది అలాంటప్పుడు ఇంకా నేను చేసి ఏం యూజ్ ఉంది నాకు అర్థం కాదు. ప్రతిసారి మాకేందుకే ఇవన్నీ ఇట్లా జరుగుతాయి నాకు. మేమందరం ఉన్నాం కదనే, మేము 100% మా వల్ల ఏమైతే అది మేము చేస్తాం ఖచ్చితంగా అర్థమవుతుంది. సరే ఇప్పుడు కొత్త ఛానల్ ఈరోజు క్రియేట్ చేయండి. మేమైతే కొత్త ఛానల్ క్రియేట్ చేసి అన్నిట్లల్లా అన్ని ఛానల్స్ కామెంట్ పిన్ మా ప్రతి ఒక్కళ్ళకి మేము ఎట్లా సపోర్ట్ చేసుకుంటామో సోను జును కూడా మేము వదిలేసే క్యారెక్టర్ కాదు మాది, ఎందుకంటే దానికి ఏదైనా వస్తే మేము పక్క మేము ఉంటాం, మాకు ఏదైనా వచ్చినా అది కూడా పక్క ఉంటది కాబట్టి దాని వరకు వచ్చింది కాబట్టి దాని నెక్స్ట్ ఛానల్ మేము అనుకుంటున్నా మిస్టర్స్
అభిషేక్ అని వీడు అంటుండో, ఇక అచ్చ వస్తలేదు కదా మిస్టర్స్ మిస్సెస్ అని చెప్పేసి కౌశిక్ అఫీషియల్ అని పెడదాం, లేకపోతే మిస్టర్ అఫీషియల్ అన్న ఏదైనా ఒకటి మేము ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాం. ప్లీజ్ వీళ్ళు నిజంగానే 100% జెన్యున్ కష్టపడతారు అండ్ చాలా హార్డ్ వర్క్ చేసిరు, కానీ ఛానల్స్ అనుకోకుండా పోతున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మిస్టర్ సోన్ అఫీషియల్ ఒక్క యాడ్ ఉన్నా కూడా అప్పుడు క్వశ్చన్ చేయండి, అక్క మీరు రాంగ్ చెప్తున్నారు మీరు యాడ్ వేసిరని వేస్తాం, కానీ మేము 7 డేస్కే రిమూవ్ కూడా చేస్తాం, ఎందుకంటే అది జెన్యునా కాదా పైసలు. ఇప్పుడు ఎవరైనా ఆల్మోస్ట్ చాలా వరకు కొంచెం బయట నడుస్తుంది, దానివల్ల మేము ఆపేసినాం. ఏది చేయకుండా పడేసరికి ఆ పిల్లి ఇంకెక్కువ ఎమోషనల్ అయింది, అంటే వితౌట్ రీజన్ తోటి చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఇది 3వ ఛానల్ కాబట్టి ఒకవేళ వస్తే హ్యాపీ, ఈ రాకపోతే ఈ ఆప్షన్ అనేది కొత్త ఛానల్ అనేది ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. అంటిల్ దెన్ మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. నాకే సపోర్ట్ చేశారు వాళ్ళు, ఎన్ని ఇయర్స్ నుండి కష్టపడుతున్నారు మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్లా జస్ట్ వీళ్ళిద్దరు ఫ్రేమ్ లో ఉంటారు అంటే లైక్ మేము వీడియో చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి, అదే వాళ్ళిద్దరు వీడియో చేస్తే అసలు ఎవ్వరు అవసరమే లేదు, వాళ్ళిద్దరు ఒక్కరు చాలు కంటెంట్ ఇచ్చుకోవడానికి. ఎంటర్టైన్ చేయడానికైనా లేదంటే మనుషులు అక్కడ ఏం నడవాలన్నా వాళ్ళిద్దరు ఉంటే చాలు, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో మీకు కూడా తెలుసు. సో మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో అయితే ఉంటున్నారు, లేదంటే మేము చెప్పకపోతే వాళ్ళు నాట్ ఈవెన్ ఇంకా అక్క నాకు యూట్యూబ్ వద్దు మేము ఇంట్లోనే కూర్చుంటాం. లేదంటే నైట్ మేము 12 o'clock లెవెల్ కి ఏమి వచ్చిరు, 5 వరకు ఇదే ముచ్చడం మాట్లాడు, 5 వరకు మేము పడుకోలేము యాక్చువల్ గా. 5:30 వీళ్ళతో మాట్లాడి వీళ్ళు కొన్ని ఇది చేసి 6 వచ్చి పడుకున్నాం. మళ్ళీ పొద్దున్నే లేచి ఏం ఛానల్ డిసైడ్ అయ్యాం, ఇట్లా రిషీవ్ శ్రీ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని మళ్ళీ పెట్టండి అందరం సపోర్ట్ చేస్తాం, వీరేడన్నా ఏడిపోయేది వెళ్ళిపోయేది అవసరం లేదని చెప్పేసి అందరం మాట్లాడుకొని ఇప్పుడు ఈ వీడియో కొడుతున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కింద వీళ్ళ కొత్త ఛానల్ మెన్షన్ చేస్తుంది. అంటే దాని వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోలీస్ రివ్యూస్. అంతాక మేము ఖచ్చితంగా మా వాళ్ళకి మేము తోడుకుంటామని మాట ఇస్తున్నా, లవ్ యూ ఆల్.